ఫ్రెండ్స్ ఈరోజు నాతో పాటు మన ప్రముఖమైన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ రసూల్ యన్ ఖాన్ ఉన్నాడు అతను చాలా 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 ప్రిడిక్షన్స్ చేశారు చా సెంట్రల్లో అయినా కానీ స్టేట్లో అయినా కానీ అతని ప్రిడిక్షన్ అనేది ఆ రేంజే వేరే అతను ప్రిడిక్షన్ చేసేదే వేరే చాలా గొప్ప వ్యక్తులు అతని దగ్గర ప్రిడిక్షన్ చేసుకుంటారు అతను మా అదృష్టం ఈరోజు మా స్టూడియోకి వచ్చినాడు మేము అతనితో కేటీఆర్ గారి గురించి అతని ప్రెడిక్షన్ అతని ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు రేపు ఆయన బర్త్డే ఆ బర్త్డే గురించి తెలుసుకుందాం రసూల్ యన్ ఖాన్ గారు మీకు స్వాగతం మా స్టూడియోలో మీరు కేటీఆర్ గారి గురించి కొద్దిగా మాకు చెప్తే చాలా బాగుంటుంది మా వ్యూవర్స్కి హలో నమస్కారం నా పేరు రసూల్ ఎన్ ఖాన్ ఆస్ట్రోమర్స్ అండ్ జీవాస్ట్ ఈ అవకాశం ఇచ్చిన ఖాద్రీ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు కేటీఆర్ గారు ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుట్టారు ఇతని యొక్క ఇయర్ ఈ వి ఏ విధంగా ఉండబోతుంది అనేది సంఖ్యాశాస్త్రం ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను ఇతని యొక్క బర్త్ నెంబర్ వచ్చేసి ఇరవై నాలుగు వీనస్కి సంబంధించి బర్త్ మంత్ ఇయర్ టోటల్ చేయంగా వచ్చేదే డెస్టిన్ నెంబర్ నైన్ నెంబర్ మీదకి వస్తుంది కాబట్టి ఇతని యొక్క లక్షణాలు కూడా కుజునికి సంబంధించిన విధంగా ఉంటాయి అదేవిధంగా ఇతని యొక్క జుడాక్సైన్ వచ్చేసి లియో వస్తుంది ఫైరీ ఎలిమెంట్ కాబట్టి ఇతని యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే ఇతను ఏం చెప్పాలనుకున్నాడు స్పష్టంగా చాలా అర్థమయ్యే విధంగా చెప్తాడు అదేవిధంగా ఇతని యొక్క సబార్డినెంట్స్ని కూడా ఏ విధంగా వర్క్ చేయించాలనే తత్వం కూడా ఇతనికి చాలా ఎక్కువగా ఉంటుంది అగైన్ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే కేటీఆర్ అనే నామ సంఖ్య ఎక్కువగా పిలవడం ద్వారా ఇది ఎనిమిదో నెంబర్కి రావడం ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే చాలామంది కేసీఆర్ కేటీఆర్ అన్న పేరు కానీ అది కేసీఆర్ గారికి చాలా బాగుంటుంది ఏడో నెంబర్కి వస్తుంది కానీ కేటీఆర్ గారికి మాత్రం అది చాలా అనుకూలంగా లేదు కానీ ఇతని యొక్క నేమ్ నెంబర్ మనం చూసినట్లయితే గూగుల్లో కేటీ రామారావు అనే నేమ్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇట్స్ ఏ రెడీమేడ్ నేమ్ నెంబర్ అగైన్ ఇట్స్ కమ్ టు సిక్స్ నెంబర్ వీనస్ మీదకి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి కేటీఆర్ కన్నా కేటీ రామారావు అన్న పేరుని ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా ఇతనికి కనుక ఈసారి సీఎం పదవి కనుక ఇచ్చినట్లయితే అంటే సభ్యులుగా పెట్టినట్లయితే ప్రెసిడెంట్గా ఇతనికి ఈ ఇయర్ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ బర్త్డే నుంచి అతని యొక్క లక్కీ ఇయర్లోకి ఎంటర్ కాబోతున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో డిసెంబర్ నుంచి జనవరిలోపు ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై మూడు టోటల్ జయంగ ఏడో నెంబర్ వస్తుంది కేతుకు సంబంధించింది అది కాబట్టి ఇతనికి అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మనము రసూల్ యన్ ఖాన్ న్యూమరాలజిస్ట్ అతను చాలా కేటీఆర్ గురించి చాలా బాగా మాట్లాడు సార్ ఇంకొక క్వశ్చన్ మీకు ఇప్పుడు బీజేపీ చాలా దూకుడులో కనిపిస్తుండదు కానీ సెంట్రల్లో అంత ప్రభావం లేదు స్టేట్లో వచ్చేసరికి తెలంగాణలో అదే బీజేపీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా రానుబోయే రాబోయే ఎలక్షన్స్లో ఉండదా దాని గురించి మీరు ఒక మా వ్యూవర్స్కి చెప్తే బాగుంటుంది సార్ ఈసారి మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే జనరల్ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మెయిన్ టీమ్ రోల్ ప్లే చేసేది మన కేటీ రామారావు గారే అవుతారు అగైన్ ఇక్కడ మనం చాలామందికి అనుకుంటున్నారు బీజేపీ తర్వాత కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ చేశారు మన సీఎం పదవికి ఎవరైతే బాగుంటుంది సీత సీతమ్మ సీతక్క ఉంటే బాగుంటుంది అనేది కూడా అనౌన్స్మెంట్ చేశారు కానీ ఇక్కడ కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా మళ్ళీ టీఆర్ఎస్ వైపే ఎక్కువ మబ్బు చూపుతుంది అంటే అప్పటికన్నా అనుకున్నంత సీట్లు రాకపోవచ్చు కానీ ఈసారి మాత్రం అగైన్ మళ్ళీ టీఆర్ఎస్ఏ విజయకేతనం చేరబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి తర్వాత కిషన్ రెడ్డి బాగుంది అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే పదహైదు ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పుట్టారు బర్త్ నెంబర్ ఆరు డిష్ నెంబర్ ఐదు అవుతుంది కిషన్ రెడ్డి యొక్క నేమ్ నామ సంఖ్య కూడా ఆరో నెంబర్ మీదకే వస్తుంది కానీ అతని అన్లక్కీ పీరియడ్లో ఉండడం ద్వారా ఈసారి అనుకున్నంతగా బీజేపీని ఫాలోఅప్ చేయకపోలేకపోవచ్చు తర్వాత అనుకున్నంత విజయం కూడా రాకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డిని మనం చూసుకున్నట్లయితే నేను డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టాడు ఇక్కడ చూడండి ఎనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు మన కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మెయిన్ టీం రోల్ ప్లే చేశారు వాళ్ళు సీఎంలు కూడా అయిపోయారు మన్మోహన్ సింగ్ చూసుకోండి ఎనిమిదో నెంబర్ నరేంద్ర మోడీ గారు చూసుకోండి ఎనిమిదో నెంబర్లో పుట్టారు వీళ్ళు ప్రధానులుగా ఇక్కడ మన కేంద్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ ఎనిమిదో నెంబర్ వ్యక్తి మన కేసీఆర్ కూడా ఎనిమిదో నెంబర్ వ్యక్తి కానీ వీళ్ళు అనుకున్న గమ్యం చాలా తక్కువ సమయం అంటే చాలా లేటుగా వీళ్ళు అనుకున్న దానిలో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈసారి చూసుకున్నా కూడా మనము మళ్ళీ టీఆర్ఎస్ఏ ముందంజనలో ఉండబోతుంది కానీ కొంత కంగు మాత్రం తినడం మాత్రం పద్యం చాలా భయస్తులకి గురవుతారు కానీ చివరికి గెలిచేది టీఆర్ఎస్ఏ అవుతుంది సార్ మీరు కేటీఆర్ గురించి చెప్పినారు బీజేపీ గురించి చెప్పినారు బీజేపీ ప్రభావం ఎలా ఉంటుంది అది కూడా చెప్పినారు కానీ సెంట్రల్లో మొత్తం చూస్తే రాహుల్ గాంధీ హవా చాలా నడుస్తుంది రాహుల్ గాంధీ గారి గురించి మా రివర్స్ కొద్దిగా చెప్తే బాగుంటుంది అనుకుంటా సార్ థ్యాంక్ యూ మనం రాహుల్ గాంధీని చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అతను నైన్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీలో పుట్టాడు బర్త్ నెంబర్ ఒకటి డెస్ట్ నెంబర్ ఐదు వస్తుంది కానీ నామ సంఖ్య కూడా ముప్పై ఆరు అంటే తొమ్మిదో నెంబర్ మీదకి వస్తుంది తన యొక్క తల్లి సోనియా గాంధీ నేమ్ నెంబర్ కూడా ముప్పై ఆరు మీద వచ్చినట్లు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇతని యొక్క నామ సంఖ్య అనేది సరిగా లేకపోవడం కాబట్టి ఇతని యొక్క స్టెబిలిటీ అనేది ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా లేకపోవడం ద్వారా చాలా పొలిటికల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నాడు అగైన్ ఇతని యొక్క సిగ్నేచర్ మనం చూసుకున్నట్లయితే కూడా రాహుల్ గాంధీ యొక్క సిగ్నేచర్ రాహుల్ గాంధీ అనేది చివరికి డాట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది ది డాట్ అంటే మనము ది ఎండ్ అని అర్థం చేసుకోవచ్చు మనం ఒకప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీలో కూడా ఎల్కే అద్వానీని బీజేపీని నిలబెట్టింది ఒక ఎల్కే అద్వానీ ఎల్కే అద్వానీలో కూడా ఎల్కే మధ్యలో డాట్స్ ఉండడం ద్వారా అతను అతని యొక్క స్థితిగతులను కోల్పోవడం అనేది కూడా జరిగింది మనం ఏఆర్ రెహమాన్ ని కూడా చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ మధ్యలో డాట్స్ తీసేసిన తర్వాతనే ఆస్కార్ అవార్డుని అనేది తీసుకోవడం జరిగింది సో మనం ఎప్పుడైనా కానీ సిగ్నేచర్లలో సిగ్నేచర్ చేసేటప్పుడు చివరిన డాట్ అనేది పెట్టకపోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది చివరిలో డాట్ పెట్టడం అంటే తన యొక్క కెరీర్ కావచ్చు ప్రొఫెషన్ కావచ్చు తన యొక్క లైఫ్ని కూడా ది ఎండ్ అని పెట్టుకోవడం అనేది జరుగుతుంది రాహుల్ గాంధీ అగైన్ వచ్చేసి ఇప్పుడు అన్లకీ పీరియడ్లో ఉన్నాడు రేపు జూన్ తర్వాత నుంచి తన యొక్క మంచి లక్కీ పీరియడ్లో ఎంటర్ కాబోతున్నాడు కాబట్టి ఈ కాంట్రవర్సీస్ నుంచి దాని అందరూ ప్రతి ఒక్క దానిని ఎదుర్కో సమస్యని ఎదుర్కొని అగైన్ కేంద్రంలో ఒక స్టాంప్ అనేది వేయబోతున్నాడు తనకంటూ ఒక ముద్ర అనేది వేసుకోవడానికి అనుకూలంగా ఉంది సో రాహుల్ అనే పేరులో ఒక ఏ లెటర్ యాడ్ చేసుకోవడం ద్వారా ఇతని యొక్క నామ సంఖ్య ముప్పై ఏడో నెంబర్ మీదకి వస్తుంది అగైన్ ఇట్స్ కమ్ టు సన్ నెంబర్ మీదకి వస్తుంది సన్ అంటే వితౌట్ కాంట్ ఈ సన్ లేకపోతే ప్రపంచమే లేదు సూర్యరశ్మి వల్ల అగైన్ ఇతను కూడా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు రసూల్ ఖాన్ సార్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా స్టూడియోకి వచ్చారు మా వ్యూవర్స్కి చాలా మంచి మంచి ప్రిడిక్షన్స్ చెప్పారు రాబోయే ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి కేటీఆర్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది న్యూమరాలజీ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూమరాలజీ థ్యాంక్ యూ వెరీ మచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ విల్ అగైన్ కమ్ టు అవర్ స్టూడియో అండ్ షేర్ యువర్ నాలెడ్జ్ ఫర్ అవర్ వ్యూవర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్